ఓపెన్ చేయలేదని బయట నుంచి ఫోటోలు తీసి వాట్సాప్లో ఇన్స్టాలో స్టేటస్ పెట్టేశాను. వచ్చేవాళ్ళు కూడా కొంచెం ఎంతగా చూసుకుంటూ వస్తున్నారు. గోపాలు గోపాలు అన్నట్టుంది. సో ఇంత అద్భుతమైన విజువల్స్ నుంచి మన ఇంట్రో చెప్దాం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ యూ కెన్ కాల్ మీ డివిపి. సో ఈరోజు నేను అమరావతితో వెళ్తున్నా. గూగుల్లో చూస్తే కొత్త రూట్ ఒకటి చూపించింది. ఇది చూడండి గైస్, అసలు ఎంత నిర్మానుషంగా ఉందో. ఒక్క బండి కనపడట్లేదు ఈ రూట్లో. ఆఖరాకు ఎప్పుడో ఒక బండి వస్తుంది అన్నమాట. వచ్చేవాళ్ళు కూడా కొంచెం వింతగా చూసుకుంటూ వెళ్తున్నారు. అమరావతి వెళ్ళే దారిలో కలుసుకుందాం. ఈ అమరావతి వచ్చేసి 38 కిలోమీటర్స్ చూపిస్తుంది మా ఏరియా నుండి. నేను బైక్ మీద అయితే వెళ్తున్నాను. మన దగ్గర గోప్రో సెటప్ ఇవన్నీ లేవు కాబట్టి మోటో వ్లాగ్ చేయట్లేదు అన్నమాట. దారిలో ఎక్కడైనా ఆగితే అప్డేట్స్ ఇస్తాను. సో నేను అమరావతి వెళ్ళి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు అమరావతి ఎలా ఉందో కూడా తెలియదు. దూరం ఉన్న ఊర్లో ఏమో తెగెళ్తాము, దగ్గర ఉన్న ఊర్లు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోము. బిగిన్ ద షో. సో నెక్స్ట్ వచ్చే ఊరు జొన్నలగడ్డ అంట గైస్. జొన్నలగడ్డ నుంచి లాంగ్ నుంచి అమరావతి తీసుకెళ్తుంది మన జీపీఎస్. జొన్నలగడ్డలో మన జిమ్ బాయ్స్ ఉన్నారు. జిమ్ బాయ్స్ అందరూ హిట్ లైక్. ఈ రూట్ ఇక్కడైతే తీసుకొచ్చింది. ఇటు ముందుకు వెళ్తే అమరావతి రోడ్డు గోరంట్లా వస్తాయి. రైట్కి వెళ్తే ఒకటే రూట్టు అమరావతి. ఇదంతా లామ్ అంటారు. అప్డేట్ గైస్, మనం అమరావతికి ఇంకా 10 కిలోమీటర్స్లో ఉన్నాం. ఇది ఏ ఊరో మనకు తెలియదు అన్నమాట. సో ఇక్కడే పెట్రోల్ కొట్టిద్దామని ఆగాను. ఇప్పుడే పెట్రోల్ కొట్టించాను. మళ్ళీ మిమ్మల్ని అమరావతిలో కలుస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడే అయితే మనం అమరావతి అయితే వచ్చాం గైస్. కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నాను అనమాట. అలా కృష్ణా నదిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చాం అనమాట. రష్ అయితే అంత లేదు. గుళ్ళోకి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. రోడ్డు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడూ వచ్చాను కదా. అలా వస్తూ ఉంటే కొంచెం అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అది అక్కడ ఇది ఇక్కడ. సో ప్రెజెంట్ అయితే గుళ్ళోకి వెళ్దాం. గుడి అయిపోయాక బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదా, అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. కృష్ణానదిలో అయితే వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. కనపడుతుందా క్రేన్స్, లారీలు ఇవన్నీ. హలో పీపుల్, వెల్కమ్ టు అమరావతి టెంపుల్. దర్శనం అయితే అయిపోయింది గైస్. గుడి అయితే చాలా డెవలప్ అయింది. మనం వచ్చి కూడా చాలా కాలం అవుతుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చినప్పుడు వీటి కింద ఒకసారి వర్షం పడితే వీటి కింద కూర్చున్నట్టు గుర్తు అన్నమాట. ఇప్పుడు చుట్టూ ఓపెన్ ప్లేస్ మొత్తం మీకు చూపిస్తా ఉండండి. మొత్తం అమరావతి పంచరామలింగాలని 5 ఉంటాయంట. వాటిలో ఇది ఒకటి. ఇది అన్ని లింగాల కన్నా ఇది కొంచెం హైట్ ఉంటుంది. అప్పట్లో శివుని లింగం పెరుగుతుంది, హైట్ పెరుగుతా ఉందని చెప్పి పైన శీల కొట్టారంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఏమన్నా రాంగ్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. మీకేమైనా తెలుసుంటే అమరావతి గురించి. నేను వచ్చింది సండేనే, అయినా క్రౌడ్ అంత లేరు. ప్రజెంట్ అయితే ఇవి అప్డేట్స్. దర్శనం అయితే బాగానే జరిగిపోయింది. 50 రూపీస్ దర్శనం, 200 రూపీస్ దర్శనం, ఫ్రీ దర్శనం ఉంటాయి. ఇక్కడే హనుమంతుడి టెంపుల్ ఒకటి ఉంటుంది, పెద్ద విగ్రహం ఉంటుంది, బాగా పెద్దది. సో ఆ గుడికి వెళ్తాం. ప్రశాంతంగా ఉంది గైస్. ఒక 1/2 అవర్ కూర్చున్నాం ఇక్కడ. ఇదిగోండి ఇదంతా చూడండి, హాయిగా ఉంది. బట్ వీ హ్యావ్ టు లీవ్ అన్నమాట. ఇది ఎంట్రన్స్, పైకి ఎక్కితే అది గుడి. నాకు ఈ మెట్లు చూస్తుంటే కోటప్పకొండ మెట్లు గుర్తొస్తున్నాయి. ఇందాక మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలియదు. అదిగో ఆ పైన రాసిందనమాట, అది చూసి మీకు చెప్తున్నాను అంతే. డిడ్ యు సీ దట్? మన వెనక ఎవరున్నారు తెలుసా? కాదు, ఆయన వెనకే మనం ఉన్నాం.
అన్ని మెయింటైన్ చేయట్లేదు అనుకుంటా గైస్. అన్ని పెయింట్లు పోయి అమరావతి క్యాపిటల్ కాకపోయేసరికి అసలు అన్ని పట్టించుకోకుండా ఉన్నట్టున్నారు. అది బుద్ధుడి విగ్రహం, మరి దాని టైమింగ్స్ ఏంటో, ఇప్పుడు ఓపెన్ చేస్తారో లేదో ఏమీ తెలియదు. సో ఇదంతా అప్పుడు పుష్కరాల టైంలో కట్టించారనమాట. యాక్చువల్గా ఈ విగ్రహం నేను చాలా హైట్ ఉంటుంది అనుకున్నా, ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా బాగా హైట్ ఉంటుంది అనుకున్నా, కానీ అంత హైట్ లేదు. మొత్తం పెయింట్లు అవన్నీ పోయినాయి. సో ఇది గుడి, సాయిబాబు గుడి అన్నమాట. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు గైస్. అంటే 8 కదా అయింది నాకు తెలిసి, 9-10 అలా ఓపెన్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇదంతా ఇదేంటో మరి, ఇది దర్శన పథకమా? లోపలికి ప్రవేశం లేదంట, మరి ఎందుకు కట్టారు ఇది? చూసారా, ఇది నా బ్యాక్ సైడ్ ఉంది. ఇది మరి పార్కో లేకపోతే ఏంటో తెలీదు. ఏంటి గైస్ ఇది? ఎవరైనా అమరావతిలో దీని గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలుసుకుందాం. ఇటు సైడ్ వెళ్తే ఘాట్ ఉంది, అలా చిన్నగా మనం ఘాట్ దగ్గరికి వెళ్దాం. సో ఇదంతా పుష్కరాల టైంలో కట్టిన ఘాట్ అన్నమాట. సో ఇది మొత్తం అయితే కవర్ చేసాం గైస్. ఇక్కడ చూడటానికి చేయటానికి ఏమీ లేదు, సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోదాం. బుద్ధుడి విగ్రహం కూడా పైకి వెళ్ళాము. ఈ వీడియోకి అయితే అంతే. అమరావతి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హిట్ లైక్ అండి. మన వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మనం ఈసారి అలాగే కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేసి వీక్ ఒకటన్నా, అదే 10 డేస్లో ఒకటన్నా ట్రై చేసి అలాగైనా ఫాస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్ని కొట్టాలి. అది మీ చేతిలోనే ఉంది. సో వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అమరావతి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని. గైస్ మనం వెళ్ళిపోయే టైంకి బుద్ధుడి విగ్రహం అయితే ఓపెన్ చేస్తున్నారు. లోపలికి అయితే వెళ్ళాం, టికెట్ అంతా తెలియదు. సో గైస్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాం, 20 రూపీస్ అంటే. మనమే గేట్ ఓపెన్ చేస్తున్నాం గైస్. వెల్కమ్ టు ద బుద్ధిస్ట్ టెంపుల్ ఆఫ్ అమరావతి. పైకి వెళ్దాం, చుట్టూ తిరిగి చూద్దాం అసలు ఏముందో. సో ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేయాలనుకుంటా. సో ఇలా ఉంటది గైస్ కిందంతా. అప్పుడెప్పుడో ఔరంగాబాద్ లో నేను మినీ తాజ్ మహల్ ఉంటది, దాని పేరు గుర్తు రావట్లేదు, దాన్ని ఏదో అంటారు బీబీకి మాల్ సంథింగ్ అంటారు. సేమ్ అక్కడ కూడా ఇలాగే ఉంటది అనమాట కింద. అక్కడ చూడండి చింటూ గడ్డ నిద్రపోతున్నాడు. అమరావతి పల్నాడు జిల్లా. ఏ ఇక్కడ ఇద్దరు చింటూలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. చింటూ ఫ్యాన్స్ అసోసియేషన్. లోపల ఏముంటదో మరి నాకు తెలీదు, గుడి ఉంటదేమో. ఎందుకంటే గూగుల్లో చూస్తే ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అని ఉంది. అటంతా కృష్ణ అనేది చూసారా, మొత్తం ఫాస్ట్గా చూసేసి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఈ విషయం తెలిస్తే ముందే వాడు ఓపెన్ చేయలేదని బయట నుంచి ఫోటోలు తీసి వాట్సాప్లో ఇన్స్టాలో స్టేటస్ పెట్టేశాను. ఇప్పుడేమో ఓపెన్ చేశాడు. సో టైం ఇప్పుడు 8:30 అయింది, 8:32. ఓ నైస్, గుడి కూడా ఓపెన్ చేస్తున్నాడు గైస్. నేను ఇది కన్స్ట్రక్ట్ చేసిన కొత్తలో వచ్చినప్పుడు బుద్ధుడి రైట్ ఇయర్కి తేనె తిట్ట పట్టింది అనమాట, అప్పుడు తేనె తీగలు. గైస్ ఇది టెంపుల్ కాదు, మ్యూజియం లాంటిది. సైట్స్ అన్ని ఇలా చెక్కారనమాట. చూడండి ఇదంతా ఆర్ట్ అన్నమాట. మనకి పైన నుంచి ఒక ఎంట్రీ ఉంది, ఇటు సైడ్ నుంచి వెళ్తే కిందకు ఒక ఎంట్రీ ఉంది. సైడ్ ఎంట్రీ ఇది, బుద్ధుడి బ్యాక్ సైడ్ ఇది. దీనికి అర్థం ఏంటని అడగండి. నేనైతే కిందకి వెళ్తున్నాను గైస్, ఏదో గృహలోకి వెళ్తున్నట్టుంది. ఏంటి గోపాలు, నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. గోపాలు అన్నట్టుంది. సో ఇదంతా కింద, ఇక్కడైతే ఏమి అంత ఆటలేం లేవు. అమ్మయ్య ఇండోర్ అయితే వచ్చేసింది, డన్ విత్ ఇట్. ఇక ఇంటికి వెళ్ళిపోవటమే మన వీడియోకి బుద్ధుడి దగ్గర నుంచి బాయ్ చెప్పు. హెల్లో పీపుల్, వెల్కమ్ టు ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాదు ఎక్స్ క్యాపిటల్. సరే నేను ఉంటా మరి అయితే, బాయ్.